Hi guys, me and Meersha. Welcome back to our channel, Gruhalakshmi Telugu Vlogs. Hi guys, neen Meersha. Welcome back to our channel, Gruhalakshmi Telugu Vlogs. Ela unnarandaru? Neenaithe chaala baagunnandi. So memu malli maa village ki vachesamo, maa intiki vachesam anamata. Actually ninnane vachamo. So, ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ నేను వచ్చే ముందు కొంచెం షాపింగ్ చేశాను అన్నమాట టాప్స్ సో అది ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏం షాపింగ్ చేసినా అంటే యాక్చువల్గా టాప్ తీసుకున్నా డెలివరీకి నా దగ్గర టాప్స్ లేవు అందుకని కొంచెం డెలివరీ టాప్స్ నేను షాపింగ్ చేశాను అన్నమాట అది ఎక్కడ అంటే రిలయన్స్లో యాక్చువల్గా ఫెస్టివల్ సీజన్ కదా రిలయన్స్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే రిలయన్స్కి వెళ్ళండి చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి మంచి టాప్స్ ఉన్నాయి అన్నమాట सो ने रिलयन्स के षापिंग सेना अवे अंटे ऐक्चुअल फोर फाइव टॉप्स सो फर्स्ट इधी येलो कलर सो ई मध्य येलो बागा नच्चेसुंदन सो इधी फर्स्ट टॉप येलो दीनिकी इट्ला बटन्स वच्चिनायि मुंदु अंड गोल्ड वी प्रिंट वच्चिंदन चिन्न चिन्न बूटा लागा अंड हैंड्स वच्चेसि इट्ला 3/4 हैंड्स इट्ला वच्चिंदि सो दीनिकि एक्चुअल्गा ना दग्गर ఒక వైట్ పట్టియాలా ఉంది అండ్ తర్వాత ఏంటి అంటే ఒక ప్లాజో ఉందన్నమాట క్రీమ్ అండ్ గోల్డ్ కింద గోల్డ్ బార్డర్ వచ్చి అట్లా ఒక ప్లాజో కూడా ఉంది సో అట్లా మ్యాచ్ అవుతది దానికి సెట్ అవుతది అన్న ఉద్దేశంతోనే నేను ఈ టాప్ తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ వన్ yellow అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ యాక్చువల్గా ఇది నేమ్ కలర్ అంటారో నాకు కూడా తెలీదు బట్ కలర్ బాగుంది కదా కొంచెం నా దగ్గర ఉన్న టాప్స్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది కలర్ అందుకని చెప్పి ఈ కలర్ తీసేసుకున్నా నేను సో ఇది సెకండ్ వన్ సో దీనికి కూడా ఇట్లా బటన్స్ వచ్చినాయి అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తోని ఇట్లా బూటా వచ్చిందన్నమాట సో ఇది నా సెకండ్ టాప్ సో ఇది కూడా 3/4 హ్యాండ్స్ सो दी ब्लैक लगे अट्लाइए बहुत अच्छी ऑलरेडी एवर दर ब्लैक वाइट कॉमन लेगिंग्स रेड सो नेक्स्ट वन वच्चेसी इदी रेड कलर सो इदी कूडा डेली वेर की बहुत अच्छी सो दीन पैन गोल्ड एंड ब्लैक वर्क इला फ्रंट नेक दर इला वर्क अंड हैंड्स सिंपल 3/4 हैंड्स सो इधी थर्ड वन सो दी ब्लैक लेगिन नेक्स्ट फोर्थ वन वेटी अंटे ग्रीन कलर सो ऐक्चुअल कलर ना दर ले इंतवर की सो डिफरेंट अच्छी बहुत इंका अंदकनी दीसकना नैक्मो इला वे नैक् कॉलर नैक् टाइप अं इला ओपन उ वी शेप नेक्स्ट किंदे इवच्चाई बीड्स लागा गोल्ड कलर भी अंड किंद इला ओपन सो इला किंद इधी ओपन इला कट इच्चाडन्नमाट किंद
సో దీనికి కూడా క్రీమ్ ఇందాక చెప్పాను కదా క్రీమ్ కలర్ ప్లాజో టైప్ ఉంది అని చెప్పి సో అది వేసుకోవచ్చు అనుకున్నాను అండ్ నా దగ్గర గోల్డ్ కలర్ లెగ్గింగ్ కూడా ఉంది ఒకటి సో దానికి మ్యాచ్ అవుతుందని ఇది తీసేసుకున్నా హ్యాండ్స్ కూడా 3x4 ప్లేన్ వచ్చినాయి హ్యాండ్స్ బూటా రాలే నెక్స్ట్ కింద బార్డర్ లాగా చిన్న బూటా ఇచ్చాడనమాట సో ఇది కూడా ఒక టాప్ యాక్చువల్గా నేను నిన్ననే తీసుకున్నాను కాబట్టి వేవి కూడా నేను ట్యాగ్స్ ఓపెన్ చేయలే యాక్చువల్గా రిలయన్స్లో అంటే నార్మల్గా కరీంనగర్లో వేరే షాప్స్ ఏమీ లేనప్పుడు ఫస్ట్ రిలయన్సే స్టార్ట్ అయింది సో నేను నార్మల్గా డైలీ వేర్ టాప్స్ నాకు ఏవి కావాలనుకున్నా కూడా నేను రిలయన్స్కే వెళ్ళేదాన్ని సో నాకు చాలా బాగా అనిపించేది కూడా ఎందుకంటే తక్కువ కాస్ట్లో డైలీ వేర్ ఈజీగా దొరికిపోతాయి అక్కడ తర్వాత తర్వాత మ్యాక్స్ ప్యాంటలూన్స్ అట్లా వచ్చినాయి అక్కడ ఏంటి అంటే కొంచెం అక్కడ కూడా వెళ్ళినా బట్ 500 బిలోలో మాత్రం ఏం టాప్స్ అంతగా నచ్చలేదు అనమాట రిలయన్స్లో మాత్రం 500 నుంచి ఇంకా మంచి టాప్స్ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా అంటే కాస్ట్ ఎక్కువ అంటే ఐ మీన్ 1000 ఎబో 1000-2000 అట్లా పెట్టాలి పార్టీ వేర్ టాప్స్ కావాలి అనుకుంటే మ్యాక్స్ అండ్ ప్యాంటలూన్స్కి వెళ్ళండి అక్కడ బాగుంటాయి సో నేను నార్మల్గా ఎప్పుడైనా అంటే ఏదైనా ఫంక్షన్ అండ్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అట్లా ఉంటే మన టాప్స్ 1000 ఎబో 2000 అట్లా కావాలి అనుకుంటే మాత్రం మ్యాక్స్ అండ్ ప్యాంటలూన్స్లో తీసుకుంటాను బట్ డైలీ వేర్కి మాత్రం నేను ఎప్పుడు కానీ రిలయన్స్లోనే తీసుకుంటాను ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్కి ట్రెండీగా కూడా ఉంటాయి కుర్తాస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్స్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ అది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సో ఫెస్టివల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి రిలయన్స్లో మీరు కావాలంటే వెళ్ళి చూడండి 3000 చేస్తే ఏంటి డిన్నర్ సెట్ ఉంది అండ్ 5000 అట్లా చేస్తే రైస్ కుక్కర్ 8000 అట్లా చేస్తే ప్రెషర్ కుక్కర్స్ అట్లా ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట అండ్ నేను టాప్స్ ఎంత కాస్ట్ చెప్పలేదు కదా యాక్చువల్గా ఈచ్ టాప్ 499 రూపీస్ బట్ మీరు 499 రూపీస్ దాంట్లో నుంచి ఒక 2 టాప్స్ తీసుకున్నారనుకోండి సేమ్ కాస్ట్వి మీకు అంటే సేమ్ బ్రాండ్ అండ్ సేమ్ కాస్ట్ తీసుకుంటే మీకు 100 రూపీస్ ఆఫ్ ఉంటుందన్నమాట సో నేను 4 టాప్స్ సేమ్ కాస్ట్ సేమ్ బ్రాండ్ తీసుకున్నాను సో అందుకనే నాకు 200 రూపీస్ ఆఫ్ అయింది సో ఇది నా టాప్స్ అన్నమాట అండ్ అట్లనే నేను టాప్సే కాకుండా మా పాపకు కూడా కొంచెం షాపింగ్ చేశాను రిలయన్స్లో అవేంటి అంటే ఇవి చిన్న నెక్కర్ ఎంత క్యూట్గా ఉంది కదా యాక్చువల్గా చిన్నపిల్లలకి డ్రెస్సెస్ ఎంత క్యూట్ క్యూట్గా ఉంటావో అసలుకి సో ఇది ఎల్లో కలర్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అందుకే యాక్చువల్గా నేను ఇది తీసుకున్నాను మెయిన్ రీజన్ అదే సో ఇది కాస్ట్ యాక్చువల్గా నేను ట్యాగ్ డిసేసి వచ్చా సో ఇది నెక్కర్ యాక్చువల్గా ఇది 300 చైన్ సంథింగ్ ఉంది ఈ నెక్కర్కి అండ్ నెక్స్ట్ టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ పింక్ కలర్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను సో ఇది ఇది 129 అట్లా కాస్ట్ పడింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వైట్ తీసుకున్నాను సో ఇది ఏమో 169 రూపీస్ అట్లా పడింది పిల్లలకు కూడా రిలయన్స్లో చాలా బాగున్నాయి యాక్చువల్గా మనం ఫ్యామిలీతో వెళ్ళినాం అనుకోండి అందరికీ షాపింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈజీగా దొరుకుతాయి రిలయన్స్లో అండ్ పెద్దవాళ్ళకి అంటే బాయ్స్ కోసం టీషర్ట్స్ కూడా 299 ఆ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట స్టార్టింగ్ ప్రైస్ టీషర్ట్స్ సో మీరు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయి మీరు ఒకవేళ షాపింగ్ చేయాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైమ్ రిలయన్స్లో షాపింగ్ చేసేయండి మనం ఖచ్చితంగా షాప్కి వెళ్ళినామంటే ఏదో ఒకటి పర్చేస్ చేయకుండా బయటికి రాము అట్లా ఉన్నాయన్నమాట సో నాకు కూడా చాలా నచ్చినాయి ఇంకా నాకు ఛాన్స్ ఉంటే ఇంకా నేను కొనేసేదాన్ని బట్ బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పి ఒక 4 టాప్స్తో ఆగిపోయాయన్నమాట అంటే నేను చాలా డేస్ అవుతుంది టాప్స్ తీసుకొని చాలా రోజుల తర్వాత నేను ఈరోజు షాపింగ్ చేశాను సో యాక్చువల్గా మొన్న రీసెంట్గా గోల్డ్ అనుకోకుండానే గోల్డ్ షాపింగ్ జరిగిపోయింది ఇప్పుడు ఈరోజు ఏమో నేను టాప్స్ షాపింగ్ చేశాను అనమాట ఇప్పుడు కోవిడ్ కదా సో అందుకని అక్కడ ట్రయల్స్ లేవు మ్యాక్స్ అండ్ ప్యాంటలూన్స్లో ఒక 2 టాప్స్ మాత్రం అలో చేస్తుండ్రు ట్రయల్ చేయడానికి బట్ రిలయన్స్లో మాత్రం ట్రయల్స్కి ఛాన్స్ లేదు సో నేను నార్మల్గా ఎప్పుడు తీసుకునేవే కదా సో నాకు సైజు తెలుసు ఇంక అందుకని నేను తీసేసుకున్నాను సో ఒకవేళ మీకు చేంజ్ చేసుకోవాలి అంటే మీరు తీసుకున్న సైజ్ మీకు ఫిట్ కాలేదు అట్లా అనుకుంటే 1 మంత్ లోపల చేంజ్ చేసుకోవచ్చట సో అది నా షాపింగ్ బ్లాగ్ ఈరోజు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్.